మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్ లో ఫ్రీ డిమాట్ అకౌంట్ తో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్ తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం 0 MC ఛార్జెస్. డిస్క్రిప్షన్ లో లింక్ తో అకౌంట్ క్రియేట్ చేస్తే 1000 రూపీస్ బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. చిన్న స్క్రిప్ట్స్ లో చిన్న రేట్లలో మీకు కొన్ని స్క్రిప్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న స్క్రిప్ట్ అంటే చిన్న అమౌంట్ అంటే బిలో 100, 150, 30 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు అటువంటి రేంజ్లో ఉన్నటువంటి స్క్రిప్ట్లో ఒక్కొక్కటి మీకు రోజు ఒకటో రెండో చెప్తూ ఉంటాం. ఒకటైతే చెప్తుంటాము, అదేంటిది అనేది మీ రిస్క్ మీద ఆధారపడింది. ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఇవ్వటానికి వీలైతుంది. అదేంటిదో చూద్దాం. మనాక్షియా కేసైలెంట్ మనాక్షియా అది ఇదేంటిదో చూద్దాం. ఇది ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తే 2021లో 60 కోట్లు వచ్చిన లాభం, 2022లో 183 కోట్లుగా రావడం జరిగింది. అయితే 2020లో 117% డివిడెండ్ ఇస్తే, 2021లో 33% డివిడెండ్ ఇస్తే ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు, అదొకటి గమనించాలి. ఇక తర్వాత బ్యాలెన్స్ షీట్కి వస్తే 13 కోట్లు, చాలా చిన్న ఈక్విటీ ఇది. 13 కోట్లు అంటే మామూలు చిన్న ఈక్విటీ. 1049 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. అప్పులు వచ్చి 114, అది పెద్ద ఇబ్బంది కాదు. ఇక క్యాష్ ఫ్లో 179లో ఉంది. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి హైలో ఉంది, 74.93. ఎఫ్ఐఎల్ లేరు, 0.54 అంటే కొంచెమే ఉంది, 0.54. డిఏలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లు అసలు లేరు, పబ్లిక్ మాత్రం 24.53లో ఉంది. ఇక వీళ్ళు చార్ట్ వచ్చేటప్పటికి 50 డేస్ మూవింగ్ యావరేజు, 200 డేస్ మూవింగ్ యావరేజు అంటే 50 డేస్ దాటి 200 డేస్, 50 డేస్ కాదు, 50 డేస్ ఆరెంజ్ కలర్ లైను, 200 డేస్ గ్రే కలర్ లైను. 200 డేస్ మూవింగ్ యావరేజ్ కొంచెం దాటి కొంచెం మామూలుగా ఉంది. మీరు బై చేస్తే ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక మీరు ఏదైతే కింద వి షేప్లో దిగిందో ఆ ప్రైస్ దీన్ని కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనుకుంటే. ఇది 79.55లో 69.70 బేస్లు అది. వి అనేది ఏదైతే ఉందో 69.70 బేస్లో ఉంది అది. అది వి షేప్లో అది దాన్ని స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇక తర్వాత ఇదేం చేస్తుందో ప్రోడక్ట్ చూద్దాం. మనాక్షియా ఇది ఏదైతే ఉందో ప్రొఫైలు, అబౌట్ అస్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ క్లిక్ చేస్తే కంపెనీ ఏం చేస్తుంది, ఇది మనాక్షియా 1984లో ఇన్కార్పొరేట్ అయింది. అది హిందుస్థాన్ సీల్స్ లిమిటెడ్ అని హెడ్ క్వార్టర్ కోల్కతా అది కంపెనీ. ఇది ప్రజెంట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్లో రెండిట్లో ట్రేడ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది, స్టీలు అల్యూమినియమే, టాటా స్టీల్ ఇవన్నీ మాదిరే చిన్న కంపెనీ. కానీ ఇది ఏం చేస్తుంది అంటే స్టీలు అల్యూమినియం ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ చేస్తుంది. ఇది దీని సబ్సిడరీ అంటే నైజీరియా MINL లిమిటెడ్. ఇది 1996లో మార్కెట్ లీడర్ ROPP క్యాప్స్ క్రౌన్ కాక్స్ నైజీరియా, అది వాళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీ. తర్వాత వీళ్ళు గల్వనైజ్డ్ స్టీల్ ఒకటి, మెటల్ కలర్ కోటెడ్ షీట్స్ కాయిల్స్ అండ్ సెకండరీ అవి చేస్తారు వాళ్ళు. తర్వాత ఈ కంపెనీ వచ్చి నైజీరియా జబ్బా పేపర్ మిల్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ. ఘనా డైనాటెక్ ఇండస్ట్రీస్ ఘనా మార్క్ స్టీల్స్ లిమిటెడ్, మనాక్షియా ఓవర్సీస్ లిమిటెడ్, మనాక్షియా ఫెర్రో ఇండస్ట్రీస్, ఇవి వాళ్ళ ఒక కంపెనీ యొక్క ప్రొఫైల్ సింపుల్గా. ఇక మళ్ళీ మనము గ్రాఫ్లోకి వెళ్ళినట్టయితే ఇది కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్. మనాక్షియా ఈరోజు ఎలా ఉందో చూస్తాను. మనాక్షియా ఆల్రెడీ 75.35 అది బైలోనే ఉంది, పైనే ఉంది. 105.70 ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవ్వటం జరిగింది. ఇది దీని యొక్క గ్రాఫ్. ఇక తర్వాత సింపుల్గా ఇది మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, అవేర్నెస్ మాత్రమే, ఓన్లీ చిన్న స్క్రిప్ట్ అనేది చెప్పడం మాత్రమే. రిస్కు, రివార్డు, రిటర్న్స్, ప్రాఫిట్, లాసు అంతా మీ మీద ఆధారపడి ఉంది. మీరు ఎలా ఏం చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఓన్లీ నేను కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఇక తర్వాత మీకు ఇటువంటివి ఏవైతే కావాలి అనుకుంటారో
మీకు ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ ఎటువంటి అడ్వాన్స్గా కానీ ఏదన్నా కావాలి అనుకుంటే మీ పేరు ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తా, ఎప్పటికప్పుడు ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ కనుక్కుంటే షేర్ మార్కెట్ మీద ఏమైనా కంటెంట్ ఉంటే మెసేజ్ పెట్టండి, ఖాళీగా ఉన్నప్పుడు ఈవినింగ్ అప్పుడు కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు, మాట్లాడితే అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్స్. ఓకేనా? సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.